ప్రపంచంలోని ప్రతి దేశానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అయితే అవి వేరే దేశంలో ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులకు కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. కానీ మీకు తెలుసా, ఈ ప్రపంచంలోని ఒక దేశం అన్ని దేశాలతో పోల్చుకుంటే కాస్త చిత్ర విచిత్రమైన రూల్స్ ని కలిగి ఉంటుంది. మనం ఏ దేశం గురించి మాట్లాడుకుంటున్నామో బహుశా మీలో చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. అదే సౌదీ అరేబియా. ఈ దేశంలోని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విన్న తర్వాత మీలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆశ్చర్యపోతారు. అయితే మరెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ టుడేస్ ఎపిసోడ్. జియోగ్రఫీ ఫ్రెండ్స్, సౌదీ అరేబియాలోని విచిత్రమైన రూల్స్ తెలుసుకునే దానికంటే ముందు మనం సౌదీ అరేబియా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 21,49,690 కిలోమీటర్ విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతిపెద్ద దేశాల జాబితాలో సౌదీ అరేబియా 13వ స్థానంలో ఉంది. ఈ దేశంలోనే 250,000 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణం కలిగినటువంటి ఇసుక ఎడారి ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇసుక ఎడారిగా పేరుగాంచింది. ఇదే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ఫీల్డ్ కూడా సౌదీ అరేబియాలోనే ఉంది. కొన్ని అంచనాల ప్రకారం తెలిసిందేంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్స్ తో 47 లక్షల స్విమ్మింగ్ పూల్స్ నింపవచ్చట. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే పుష్కలంగా ఆయిల్ సంపద కలిగినటువంటి సౌదీ అరేబియాలో నీరు దొరకడం అనేది చాలా కష్టం. కావున ఈ దేశ ప్రజలు కొన్నిసార్లు నీటి కోసం ఎనలేని అవస్థలు పడాల్సి వస్తుంది. దాంతో అక్కడి ప్రభుత్వం సముద్రపు నీటిని వివిధ రకాలైనటువంటి పద్ధతులను ఉపయోగించి త్రాగే నీరుగా మార్చుతుంది. దాంతో ఇక్కడ నీటి యొక్క కాస్ట్ ఆయిల్ కంటే చాలా ఎక్కువ. వేరే వేరే దేశాల్లోని ప్రజలు ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్తూ ఉంటారు. వీళ్లలో ఎక్కువ మంది అనగా 80% పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్ కు చెందిన వారే ఉంటారు. ఇస్లాం మతాన్ని కాకుండా వేరే మతాన్ని పాటించే వారెవ్వరికి కూడా సౌదీ అరేబియా సిటిజన్షిప్ ఇవ్వదు. ఇదే విధంగా కేవలం ఇస్లాం మతాన్ని పాటించే వాళ్లకు మాత్రమే పవిత్ర స్థానాలైనటువంటి మక్కా మదీనాలో ప్రవేశం ఉంటుంది. మిగతా వారెవ్వరికి ఆ చోట్లకు వెళ్ళనివ్వరు. ఇంతే కాకుండా ఇక్కడి రూల్స్ ప్రకారం పవిత్ర స్థానాలైనటువంటి మక్కా మదీనాలపై నుండి విమానాలు ఎగరడానికి కూడా పర్మిషన్ లేదు. ప్రపంచంలోని ప్రతి ఒక్క విమానయాన సంస్థ ఈ రూల్ ని పాటిస్తుంది కూడా. లాస్ట్, సౌదీ అరేబియా పేరు వినగానే ప్రతి ఒక్కరి మైండ్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డౌట్స్ రావడం అనేది సర్వసాధారణమైన విషయమే. దెబ్బకు దెబ్బే సమాధానం అనే మాట ప్రతి ఒక్కరి మనసులో ఉద్వేగాన్ని ప్రేరేపిస్తుంది. టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా సౌదీ అరేబియా దేశంలో గొంతు కొయ్యడం, నరికేయడం మరియు రాళ్లతో కొట్టి చంపడం లాంటి శిక్షలు అమలు చేయబడతాయి. ఇలాంటి శిక్షలు అమలు చేసేటటువంటి దేశం ప్రపంచంలో ఇదొక్కటే. మరే దేశం కూడా ఇలాంటి శిక్షలు అమలు చేయదు. ఇక్కడ మనందరం తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రపంచంలోని ప్రతి దేశం రాజ్యాంగాన్ని కలిగి ఉంటుంది. ఆ రాజ్యాంగం ప్రకారంగానే అక్కడి ప్రభుత్వాలు పనిచేస్తాయి. కానీ సౌదీ అరేబియాలో ఎలాంటి రాజ్యాంగం ఉండదు. వారు ముస్లిం పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ని రాజ్యాంగంగా భావించి దాని ప్రకారంగానే దేశాన్ని నడిపిస్తూ ఉంటారు. ఇస్లాం మతంలో మద్యం సేవించడం నేరం. కావున సౌదీ అరేబియాలో కూడా మద్యం సేవించినా లేదా మద్యం అమ్మినా నేరంగానే భావిస్తారు. అదేవిధంగా ధూమపానం విషయానికొస్తే ఇక్కడ 2016 ధూమపానాన్ని సర్వజనీయంగా బ్యాన్ చేసేశారు. సౌదీ అరేబియాలో ఒకనొక సమయంలో మహిళలకు డ్రైవింగ్ చేసే అధికారం లేకుండే, మరియు ఇంటి నుండి బయటకు వెళ్లాలంటే ఖచ్చితంగా భర్త లేదా తండ్రితోనే బయటకి వెళ్లాల్సి ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో ఇలాంటి విషయాలలో కొద్దిపాటి వెసులుబాటు కల్పించినప్పటికీ ఇప్పటికీ కూడా ఒక మహిళ తనంతటా తానే ఒక బ్యాంక్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోలేదు. తను ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా తన భర్త పర్మిషన్ తీసుకోవాలి. మ్యారేజ్ ఓఎస్. ప్రపంచ నలుమూలల్లోని మహిళలు ఫెమినిజం పై పోరాటాలు చేస్తూ వాళ్ళ హక్కుల్ని సాధించుకుంటున్నారు. కానీ సౌదీ అరేబియాలోని మహిళలకు మాత్రం వాళ్ళ ఇష్టానుసారంగా జీవితాన్ని జీవించే స్వేచ్ఛ లేదు. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే సౌదీ అరేబియన్ ఉమెన్ తన హస్బెండ్ కు డివోర్స్ ఇవ్వకూడదు, కానీ పురుషులు మాత్రం ఎలాంటి లీగల్ ఎంక్వైరీ అండ్ రీజన్ లేకుండానే తన భార్యకు డివోర్స్ ఇవ్వవచ్చు. ఒక మహిళ తన భర్తకు డివోర్స్ ఇస్తే మాత్రం ముందు తన జీవితం చాలా కష్టకరంగా మారుతుందని చెప్పాలి. భర్త తన భార్యను డొమెస్టిక్ వయలెన్స్ లేదా సెక్సువల్ హరాస్మెంట్ మరియు మానసికంగా లేదా శారీరకంగా ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రమే భార్య డివోర్స్ కి అప్లై చేయవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మరో చిక్కుముడి ఏంటంటే భార్య తన భర్తపై చేసేటటువంటి ఆరోపణలు నిజమేనని 6 వ్యక్తులు కోర్టులో సాక్ష్యం చెప్పాలి. అంతేకాకుండా చాలా సార్లు కోర్టు కూడా డివోర్స్ ఇవ్వడానికి నిరాకరిస్తుంది. ఎందుకంటే కోర్టులో తీసుకున్నటువంటి చాలా నిర్ణయాలు పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ ప్రకారంగానే తీసుకోబడతాయి. క్లాతింగ్ రిస్ట్రిక్షన్స్. సౌదీ అరేబియాలోని మహిళలు ముఖం నుండి మొదలుకొని కాళ్ళ వరకు అన్ని భాగాలు కనబడకుండా బట్టలతో కవర్ చేసి ఉంచుతారు అనే విషయం అందరికీ తెలుసు.
హిందువైనా ముస్లిం అయినా ప్రతి ఒక్క మహిళ ఇది తప్పకుండా పాటించాల్సిందే। ఇక్కడ మహిళలు హిజాబ్ ధరించకుండా బయటకు రావడం అనేది పెద్ద నేరం। అయితే మహిళలు ధరించేటటువంటి హిజాబ్ లూజ్ అండ్ కన్సర్వేటివ్ గా ఉండాలి। ఒకవేళ మహిళ హిజాబ్ టైట్ అండ్ ప్రోమోకేటివ్ గా ధరిస్తే మాత్రం ఆమెను పబ్లిక్లీ హ్యూమిలేట్ చేయడంతో పాటుగా మరణశిక్ష కూడా విధించవచ్చు। ఫెస్టివల్స్ అండ్ రిలీజియస్ బిలీఫ్। ప్రపంచంలోని ప్రజలంతా 14th ఫిబ్రవరిన వాలెంటైన్స్ డే జరుపుకుంటూ వాళ్ళ ప్రేమను ఒకరికొకరు తెలుపుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటారు। కానీ సౌదీ అరేబియాలో మాత్రం దీన్ని ఇల్లీగల్ గా భావిస్తారు। అంతే కాకుండా 14th ఫిబ్రవరిన భార్యాభర్తలు ఇద్దరు ఈ విధంగా తమ ప్రేమను తెలుపుకుంటే అది కూడా నేరమే। ఇక్కడ ఏ వ్యక్తి కూడా వాలెంటైన్స్ డే జరుపుకోకూడదు। ఇక్కడి రూల్స్ ప్రకారం వాలెంటైన్స్ డే వచ్చేటటువంటి వారంలో హార్ట్ షేప్ లో ఉన్నటువంటి ఏ వస్తువులు కూడా అమ్మకూడదు। ఇది వింటున్న ప్రేమ జంటలకు ఇది కాస్త బాధకరమైనప్పటికీ ఇక్కడ ఉరటనిచ్చే విషయం ఏమిటంటే 14 ఫిబ్రవరి కాకుండా మిగిలిన అన్ని రోజులు మీ ఇష్టానుసారంగా మీ పార్ట్నర్ తో రొమాంటిక్ డేట్ కి వెళ్ళవచ్చు। దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇస్లాం మతానికి వాళ్ళు ఎంత ప్రాధాన్యతనిస్తారనేది। దీని కారణంగానే ఇస్లాం మతాన్ని కాకుండా వేరే మతాలను పాటించే వ్యక్తులు మరేతర ధార్మిక స్థలాలను ఏర్పరుచుకునే స్వేచ్ఛ లేదు। మరియు ఇదే విధంగా ఇస్లాం మతానికి సంబంధించిన వస్తువులు కాక మరేతర ధర్మానికి సంబంధించిన వస్తువులు వాళ్ళ దేశంలోనికి తీసుకురావడానికి అనుమతి ఇవ్వరు। ఒకవేళ సౌదీ అరేబియాలో ముస్లిం కాకుండా వేరే మతానికి చెందినటువంటి వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి యొక్క బాడీని ఒక స్పెషల్ ఫ్లైట్ ద్వారా తన సొంత దేశానికి పంపించేస్తారు। కానీ గడిచిన కొంత కాలంలో ఈ రూల్లో కొన్ని సకారాత్మక నిర్ణయాలు తీసుకోబడ్డాయి। కొత్త రూల్స్ ప్రకారం స్పెషల్ పర్మిషన్స్ తో నాన్ ముస్లిం ను ఒక స్పెషల్ సిమెట్రీలో పూడ్చిపెట్టే అవకాశాన్ని కల్పించారు। పోర్న్ సౌదీ అరేబియాలో అన్ని రకాల పోర్న్ బ్యాన్ చేయబడింది। మీ ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్ మొదలైన ఎలక్ట్రానిక్ డివైస్ లో పోర్న్ సంబంధిత వీడియోలు దొరికితే మాత్రం అత్యంత కఠినమైన శిక్షలు వేస్తారు। కేవలం పోర్న్ మాత్రమే కాకుండా స్త్రీలకు సంబంధించినటువంటి అసభ్యకరమైన ఫోటోలు మీ ఎలక్ట్రానిక్ డివైస్ లో ఉన్నా కూడా మీకు శిక్ష తప్పదు అని చెప్పాలి। అంతేకాకుండా సౌదీ అరేబియాకు వెళ్లేటటువంటి టూరిస్టుల యొక్క ఎలక్ట్రానిక్ డివైస్ అక్కడి ఆఫీసర్స్ ముందుగానే చెక్ చేస్తారు। ఫ్రెండ్స్, వేరే దేశాలతో పోల్చుకుంటే సౌదీ అరేబియాకు చెందినటువంటి నియమ నిబంధనలు కాస్త డిఫరెంట్ అండ్ అగ్రెసివ్ గా ఉంటాయనే విషయం మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవచ్చు। అందరూ తెలుసుకునే విధంగా ఒక మంచి మార్పు రావడానికి కాస్త టైం పడుతుంది। ఇదే విధంగా సౌదీ అరేబియా ప్రభుత్వం కూడా మెల్లిమెల్లిగా అక్కడి నియమాలను మారుస్తూ మహిళలకు అనుకూలంగా మార్చుకుంటూ వెళ్తుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।